சாத்தம் கலந்து பேசின பேச்சரவம் கேட்டிலையோ. பேய பெண்ணே, காசும் பிறப்பும் கரகரப்பக்கை பெயர்த்து வாசனாடும் குழலாட்சியர், மத்தினால் வசபடுத்த இடரவம் கேட்டிலையோ. நாயகப்பன பிள்ளாய் நாராயணன், நம்மால் கேசம்புடையாய் திறவே லோரம்பாவாய். இது கீசு கீசு என்னெங்கும் ஆனை சாத்தம் கலந்து. ஆனை சாத்தம் அண்டே பரத்வாஜ பட்சுடு அண்டாரு. ஈ பரத்வாஜ பட்சுடு கீச்சு கீச்சு அண்டூ லேஸ்துன்னாய். அது கலந்து அருஸ்து கலிசி பேசின பேச்சரவம் கேட்டிலையோ. பேசின அண்டே சேசின. பேச்சரவம் பெத்த சொப்புடு கேட்டிலையோ வினலேதா. காசும் பிறப்பும் கலகரப்பு கைப்பேற்று வாசர் அருங்குழல் ஆட்சியர் அண்டுனார். காசுல பேரு கண்டாபரணம். ஈ மெல்லகரிஞ்சி அபரணாலன்னி கூட கலகரப்பு கைப்பேற்றி கலிசி ஒதானி கோட்டி சிக்குபடி ஒதானி கோட்டி தகிரி சேஸ்துன்னட்டுவண்டி துவனினி வின்லேதா. வாசன அருங்குழல் ஆட்சியர் கொல்ல பிள்ளலு கோபிகளந்தரு பரிமளவந்தமైనటువంటి కేశపాశం చక్కగా అలంకరించుకొని మత్తినాల్ ఓషపడుత కవ్వంతో పెరుగును చిలుకుతుంటే తైరరవం చిలికేటువంటి ధ్వనిని కేటిలయో వినలేదా. పేయపిండే అన్నారు. ఇక్కడ నాయకప్పన పిళ్ళాయ్ నారాయణను మూర్తి నిన్ కేశవనై పాడు అంటారు. ఆ స్వామి, మాకు నీవు నాయకమణివి, ఇలాంటి నీవు ముందుండాలి కదా. మనకు తైరరవం కేట్టిలయో అని చెప్పారు. పెరుగు చేసే చప్పుడు వినలేదా. కిసుకిసన్నంగం ఆనయిచ్చార్థం కలందు పేసిన పేచ్చరవం కేట్టిలయో అని పేయప్పిండే అన్నారు. పిచ్చిపిల్ల అన్నారు. మళ్ళీ రెండో దాంట్లో కాసుం పిరప్పుం కరహరప్పు, కాసుల పేరు కంఠాభరణం, కలిసి కైపేర్తు వాసనరంకుడలాచ్చియర్, అవి కలిసినటువంటి ధ్వని వినలేదా. గోపికలు మత్తినాల్ అంటున్నారు. కవ్వంతోటి పెరుగు చెబుతుంటే ఐదరవం పెట్టిరయో, ఆ ధ్వని కూడా వినలేదా. నాయకప్పన పిళ్ళాయ్ నారాయణన్ మూర్తి కేశవనై పాడవం నీకెట్టే కిడెత్తియో. సాక్షాత్తు మాకు నాయకమని, మేము ఆ నారాయణుడే మూర్తి భవించి మన రేపల్లెకు వచ్చి మన కోసం కేశవ రక్షతుణ్ణి సంహరించాడు. ఆ దివ్యగాథను గానం చేస్తున్నానే. అయినా నీకెట్టే కిడెత్తియో, విని కూడా పడుకొని ఉన్నావా. కేశముడయ్యాయి తెప్పరిల్లి తేరుకొని లేచి రావలసింది. తెరవే, తలుపు తెరువు అంటున్నారు. ఇందులో మనకు ప్రధానమైనటువంటి మాట, ఈరోజు భరద్వాజ పక్షులను లేపుతున్నారు. భరద్వాజ పక్షుల గొప్పతనం ఏమిటి అంటే, ఈ భరద్వాజ పక్షులు తెల్లవారులు కలిసిమెలిసి ఉంటాయి, కబుర్లు చెప్పుకుంటూనే ఉంటాయి. ఎందుకంటే సూర్యోదయమైతే వాటికి కండ్లు కనపడవు, ఎదురుగా ఉన్న పక్షిని కూడా చూడలేవు. మళ్ళీ సూర్యాస్తమయం దాకా తమ వారిని తాము చూడలేవు. అందుకే సూర్యోదయం అయ్యే ముందే తనివి తీర మాట్లాడుకుంటారు. మళ్ళీ సాయంకాలం కలిసేంతవరకు జ్ఞాపకం ఉండేలా మాట్లాడుకుంటారు. ఇక్కడ భరద్వాజ పక్షులని చెప్పడంలో భరద్వాజ మహర్షిని గుర్తు చేశారు మన కాండాడు తల్లి. భరద్వాజ మహర్షి వేదం కోసం ఒక 60,000 సంవత్సరాలు తన ఆయుష్యాన్ని బ్రహ్మను అడిగి పెంచుకున్నారు. ఇక్కడ చాలామంది త్రియాయుషం అంటే 300 అని చెప్తారు. ఆయు ప్రమాణం 100 అంటారు. కానీ స్కాంద పురాణంలో ఆయుహు 20,000, ఆయు అంటే 20 ఏళ్ళు అని చెప్పారు. 20,000 కాబట్టి 20,000 3 అంటే 60,000.
60,000 సంవత్సరాలు బ్రహ్మనడిగి తన ఆయుష్యాన్ని పొడిగిస్తూ వెళ్ళాడు భరద్వాజుడు పరిపూర్ణంగా వేదాన్ని అధ్యయనం చేయటానికి. 60,000 ఏళ్ళు అయిన తర్వాత బ్రహ్మగారు వచ్చి చాలదా నాన్న అంటే వేదాలు పూర్తయ్యాయా అన్నారు. వేదాలు నాకే పూర్తి కాలేదురా, నీకెలా పూర్తయితాయి, అనంతా వై వేదా కదా, వేదాలు అనంతాలు కదా. అయితే లేదు, అక్కడ 4 కొండలున్నాయి, ఆ 4 కొండలు 4 వేదాలు, ఇక్కడ 4 పిరికెళ్ళ విసుకపోసాను, చదువుకుంది ఇంత, 100,00,000,000 ఏళ్ళైనా వేదాలు పూర్తి కావు. మరి ఇప్పుడేమంటావు?